హాయ్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బిఎన్ అనే కోర్స్కి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక అప్లై చేసుకోండి ఈ కోర్స్ డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్బడి చూడొచ్చు మీరు ఆ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమర ఉంటుంది గంట సిమర క్లిక్ చేసి ఆల్ చూస్ చేసుకోండి ఎడ్యుకేషన్ అలాగే జాబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూద్దాం సో ఇది నోటిఫికేషన్ అనమాట డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నోటిఫికేషన్ అడ్మిషన్ ఇన్ టు బిఎన్వైఎస్ బిఎన్వైఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యూజిక్ సైన్సెస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ in the state of ap inviting online application forms and uploading the scanned documents for verification so meer okay, so online apply cheskovali alage is certificates anedhi will upload verification okay so important dates okay. dates of uh, date of issue of notification to apply for admission into private unaided non minority naturopathy బిఎన్ వైఎస్ కాలేజెస్ ఫర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వెల్వ్ టు టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే నిన్నటి నుంచి అన్నమాట ఈ నోటిఫికేషన్ అనేది మనకు నిన్న ఇచ్చారు అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ కాలేజ్ ఆప్షన్స్ ఫ్రమ్ వెబ్సైట్ సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి వస్తుందంటే ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఈరోజు మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ట్వంటీ ఎయిత్ ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ బిఎన్ వైఎస్ కోర్స్ సో బిఎన్ వైఎస్ అంటే క్రీచర్ చూడండి బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోజిక్ సైన్సెస్ ఈ కోర్సు అనమాట సో మీరు మినిమం సెవెంటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీకి అంతా తర్వాత మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ పాస్ట్ విత్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ సో దీని మీనింగ్ ఏంటంటే బైపీసీ సో బైపీసీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎంసెట్కి మనకు సంబంధం లేదు ఓన్లీ ఇంటర్మీడియట్ బైపీసీ మీరు చదివింటే కనుక అప్లై చేసుకోవచ్చు అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ వచ్చి ఉండాలి సైన్స్ సబ్జెక్ట్లో తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే ఫార్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ వచ్చి ఉండాలి సైన్స్ సబ్జెక్ట్లో ఓకే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ అన్ఏయిడెడ్ నాన్ మైనారిటీ న్యాచురోపతి బిఎన్వైఎస్ కాలేజెస్ విత్ ద నంబర్ ఆఫ్ అవైలబుల్ కంపిటేటివ్ అథారిటీ కోట సీట్స్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ కేర్ యోగా నాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్ల ఫిఫ్టీ సీట్స్ అంటే గవర్నమెంట్ తరఫున వీళ్ళు ఫిఫ్టీ సీట్స్ ఫిలప్ చేస్తారు పతాంజలి మహర్షి నాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గుంటగల్ ఫిఫ్టీ సీట్స్ తర్వాత అప్లికేషన్ ఫీ అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఓసీబీసీ కేటగిరీస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ కట్టాలి ఓకే తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకసారి మీరు ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కట్టిన తర్వాత అవి రీఫండ్ అయితే చేయరు సో మీరు ముందుగానే ఒక ఒక డెసిషన్కి వచ్చి అంటే అప్లై చేసుకోవాలా వద్దని ఒక డెసిషన్కి వచ్చి అప్లై చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి మనము డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అంటే బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేమో తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ టు టెన్త్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ టూ ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్స్ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ క్యాష్ సర్టిఫికేట్ పేరెంటు ఇన్కమ్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ కాదు ఇది ఓకేనా తర్వాత ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్ ఆధార్ కార్డ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ తర్వాత క్యాండిడేట్స్ లేటెస్ట్ ఆ క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సో ఇక్కడ మనకి ఏదైతే మ్యాండటరీన్ ఇచ్చారో అవి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి ఓకేనా ఎక్కడైతే మనకి ఇక్కడ మ్యాండటరీన్ ఇచ్చారో అవి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ అప్లికబుల్ అంటే మీకు రిజర్వేషన్ ఉంటే కనుక మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వాలి ఆ విధంగా ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఫీజ్ అన్నమాట యూనివర్సిటీ ఫీ క్యాండిడేట్స్ టు హోమ్ అలాట్మెంట్ మెసేజ్ గివెన్ హ్యావ్ టు పే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ అప్కమింగ్ అలాట్మెంట్ అలాట్మెంట్ ఆర్డర్ త్రూ పేమెంట్ వే ఓకే సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు గనక అలాట్మెంట్ ఇస్తే గనక మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పేమెంట్ చేయాలి తర్వాత ట్యూషన్ ఫీ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ట్యూషన్ ఫీ ఆఫ్ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ పర్ ఇయర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఎన్ వైఎస్ కోర్స్ సో ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి వన్ ఇయర్కి ట్వంటీ టూ థౌసండ్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఈ బిఎన్ వైఎస్ కోర్స్కి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫర్ టెక్నికల్ డిఫికల్టీస్ ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు అలాగే ఫర్ క్లారిఫికేషన్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఈ నెంబర్కి అయితే ఇచ్చారు సో మీకు ఈ అడ్మిషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి ఫోన్ చేసి క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు ఓకేనా సో దీనికి ఎంసెట్ ఏమో అవసరం లేదు ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఉంటే కనుక సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు సో మళ్ళీ నేను చెప్తాను ఈ కోర్స్ పేరు చెప్తాను కోర్స్ పేరు వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోజిక్ సైన్సెస్ సో ఈ కోర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ